దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని యొక్క కృపను బట్టి ఆయన ప్రేమ చేత మరి ఒకసారి ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని కలుసుకొని దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోవడానికి ప్రార్థించడానికి ప్రభు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన కృపను బట్టి ఆయనకి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప కృపలో రక్షణించబడడానికి మన జీవితాలలో ఏమేమి అర్హతలు ఉండాలో ఒకసారి ఆలోచన చేస్తే మంచిదని తలుస్తున్నాం. చాలామంది మీ దినాలలో రక్షణ పొందాం, మారు మనస్సు పొందాం, బాప్తీసం కూడా తీసుకున్నాం అంటున్నారు, కానీ ఆ మారు మనసుకు తగిన జీవితాలు, ఫలితమైన జీవితాలు కనిపించడం లేదు. సో యేసు ప్రభు కూడా అదే అన్నాడు. ఏమన్నాడు, మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించండి. కనుక మన రక్షణ వెనుక దేవుని యొక్క సంపూర్ణత ఏందో మనం గ్రహించడం మంచిదని నేను తలుస్తూ మీతో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తా. దేవునికి మహిమ కలుగునుగాక. లూకా సువార్త 7:38 మనం చదివినప్పుడు 37, పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిశయ్యని ఇంట భోజనమున కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డెలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలు తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈ మాటలు చాలా భావగర్భితమైన దేవుని సంకల్పాలు ఇందులో కనపడుతున్నాయి. యేసు ప్రభువుని ఒకరోజు పరిశయ్యుడు తన ఇంటికి భోజనానికి పిలిచాడు. పరిశయ్యన ఇంట యేసు భోజనమునకు పిలువబడుట మనం చూస్తున్నాం. పరిశయ్యుడంటే ధర్మశాస్త్రానుసారమైన భక్తి కలిగిన వాడు, నిష్ట కలిగిన వాడు. ఉపవాసం ఉంటాడు, ప్రార్థన చేస్తాడు, గుడిలో ఉంటాడు, అన్నీ ధర్మశాస్త్రమందు ఏది వ్రాయబడిందో దానిని ఎరిగినవాడు, భక్తి కలిగినవాడు పరిశుద్ధుడు. అందుకని యేసు ప్రభువును భోజనానికి పిలిచాడట. యేసు ప్రభు వారు భోజనానికి వచ్చారు. ఆయన భోజన పంక్తిలో ఉండగా ఆ ఊరిలో పాపాత్మురాలైన స్త్రీ ఒకతే ఆయన వెతుక్కుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడి కన్నీరు కారుస్తూ తల వెంట్రుకలతో తుడిచి అత్తరు ఆ పాదములకు. ఇక్కడ మనము కొన్ని సందర్భానుసారమైన వాగ్దానము మనం నేర్చుకున్నాం. ఇది అనుకొనని రీతిగా పాపాత్మురాలు యేసు ప్రభువు దగ్గరకు వచ్చింది. అనుకునే రీతిలో పరిశయ్యుడు యేసు ప్రభువును భోజనానికి పిలిచాడు. ఈ స్థితి, ఈ అనుకునని సంఘటన చూడగానే పరిశయ్యన మనసులో ఏముందంటే, ఈయన ఎవరు? ఈయన ప్రవక్త అయిన ఎడల ఈమె ఎవరో, ఈమె యువతియో, ఈమె సంగతి ఎరిగి ఈమెను ముట్టుకొని ఇచ్చేవాడు కాదు కదా అని తనలో తాను ఆలోచన చేయుచుండెను. యేసు ప్రభువునైతే భోజనానికి పిలిచాడు, కానీ యేసు ప్రభు యొక్క పరిపూర్ణత కలిగిన ఆలోచన స్వాత్యాన్ని ఎరగని పరిస్థితులలో ఉండిపోయాడు పరిశయ్యు. అందుకని తనలో తాను అనుకుంటుండగా యేసు అతన్ని చూచి, సీమోను నీతో ఒక మాట అడగాలని ఉందయ్యా అన్నాడు. చెప్పు ప్రభు అన్నాడు. ఒక యజమానునికి ఇద్దరు దాసులు ఉన్నారు. అప్పిచ్చే యజమానుడు ఒకనికి 500, ఒకనికి 50 రూపాయలు ఇచ్చాడు. వాళ్ళు తీర్చలేనప్పుడు అప్పు ఇద్దరిది క్షమించాడు. ఇద్దరిలో ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు అని అడిగాడట. అయ్యా ఎక్కువగా ఉన్నవాడికే అన్నాడట. మంచిగానే ఉత్తరం ఇచ్చావు, కానీ
నువ్వు ఆలోచన చేయాల్సింది ఒక మాట ఉంది, అదేమిటంటే ఈ స్త్రీని చూచుచున్నావే, నీవు నన్ను భోజనమునకు పిలిచావు, నా కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు. నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించావు కానీ నా పాదములు తొడవలేదు. ఏమి కన్నీళ్లతో నా పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, నేను వచ్చిన దగ్గర నుండి ముద్దు పెట్టుకొనుట మానలేదు. అంటే యేసు ప్రభు ఈ స్త్రీలో ఉన్న లక్షణమును గురించి ఒక మాట జ్ఞాపకం చేశాడు. ఏమిటి ఆ పరిధులు అంటే, ప్రియులారా, ఒక పాపిష్టి అయిన జీవితం దేవుని ప్రణాళికలోనికి రావాలంటే మొదట పశ్చాత్తాపం కావాలి, కన్నీరు కార్చాలి. దీనిని పౌలు ఒక మాట అంటున్నాడు, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వాక్యములో మనం చదవగలిగినట్లయితే, రక్షణార్థమైన దుఃఖము మారు మనస్సును కలుగచేయును. రక్షణార్థమైన దుఃఖము మారు మనస్సును కలుగజేసే సత్యాన్ని యేసు ప్రభువారు బోధిస్తున్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును. క్రీస్తునందు ప్రియులార, ఆమె రక్షణ పొందడానికి దేవుని చిత్తాన్ని మనము నేర్చుకోవడానికి ఏం కావాలి అంటే దుఃఖము కావాలి, కన్నీరు కార్చాలి. మన పాపముల విడుదల కొరకైనటువంటి వేదన పడాలి. ఆ దుఃఖము దుఃఖపడకుండా, కన్నీరు కార్చకుండా, పశ్చాత్తాప పడకుండా రక్షణ రావాలి అంటే అది సాధ్యమైన సంగతి కాదు. ఒకవేళ అలాంటిది మన జీవితాల్లో కలిగినా అది ఎంతకాలం ఉంటుందా? రక్షణ ఆ మారు మనసులో ఎంతకాలం ఉంటున్నాం? ఇవాళ చాలామంది పడిపోతున్నాం, చెదిరిపోతున్నాం, జారిపోతున్నాం. కారణం ఏంటంటే దైవ చిత్తానుసారమైనటువంటి ఈ దుఃఖం రక్షణార్థమైన ఒక కృపను కలుగ చేయాలి. ఆమె జీవితంలో జరిగిన సంఘటన ఏంటంటే, పాపాత్మరాలు తన పాపములకు ఆయన పాదముల మీద పశ్చాత్తాప పడుతుంది, కన్నీరు కార్చి పాదములు కడిగినన్ని కన్నీళ్ళు అంటే ఎంత పశ్చాత్తాప పడిందో చూద్దాం. రెండవ మాట ఆమె మనం చదువుతున్నప్పుడు ఏమని చెప్తున్నాడంటే, యేసు ప్రభువారు తన తల వెంట్రుకలతో నా పాదములు తుడిచెను. స్త్రీకి సొగసు ఔన్నత్యమైన ఒక చక్కని పరిస్థితిలో ఆ తల వెంట్రుకలు సొగసు ఒక స్థానాన్ని అలంకారమైన స్థానమును కలిగింది. అలాంటి స్థానమును ప్రభు పాదాల దగ్గర బడేసిందంతే తీసుకొచ్చి, తల వెంట్రుకలు తుడిచెను, కన్నీరు కార్చెను, తన పాదముల మీద పడి ముద్దు పెట్టుకుని ఒక పశ్చాత్తాపం, ఒక రక్షణకరమైన కృప. దేవుని సంపూర్ణమైన వాగ్దానమును పొందడానికి ప్రభు మన జీవితాల్లో కలుగజేసిన మాట ఇది. కనుక ఈ దుఃఖము ఏం కలుగుతుంది అంటే దేవుని చిత్తాన్ని రక్షణార్థమైన కృపను కలుగజేస్తుంది. అందుకని యేసు ప్రభువారు చెప్పిన చక్కని మాట, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను 44వ వచనం, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకునుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదమునకు అత్తరు పూసెను. ఈమె విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. పరిశయుడు దేవుని నెరిగినవాడు, దేవుని సన్నిధిని భోజన పంక్తిలో కూర్చోవాలని ఆశపడిన వాడే కానీ పాపములు క్షమించబడినటువంటి ఒక నిరీక్షణ లేనివాడు. అందుకని ఈ పాపాత్మురాలైన స్త్రీని గురించి ఆమె ఎలాగ ప్రేమించింది, ఎలాంటి కార్యము చేసిందో చెప్పి
ఈమె విస్తారమైన పాపములు క్షమించబడడానికి కారణం ఆమె నన్ను ప్రేమించిన విధానం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సీమోను దేవుని నెరిగిన వాడే కానీ పాపములలో నుండి పశ్చాత్తాపపడి దుఃఖముతో కన్నీటితో బయటకు వచ్చిన వాడు కాదు. మనం గమనిస్తున్నాం దేవుని వాక్యం ఈ మధ్యాహ్నం ఈ రాత్రి వేళ దేవుని యొక్క సంపూర్ణమైన కృపలో మన జీవితాలని స్థిరపరచుకోవడం మంచి. ఇక రెండవ సందర్భం మనం ఒకటి ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి మారు మనస్సుకు ఏమి ఉండాలి అంటే వాక్యము సెలవిస్తుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 1:7 నుండి ఇలాగు రాయబడింది. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తమూలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. చక్కని సందర్భం. రెండవది ఏంటంటే ఆ ప్రియుని యందు అంటే యేసు క్రీస్తునందు మన అపరాధములను మన పాపములు క్షమించబడమే కాదు, సమస్తమైన వాటి నుండి మనల్ని విమోచనము కలుగజేసెను. క్షమించి బయటకు తీసేస్తాడంతే, విమోచన దూరం చేసేస్తాడు, విడుదల కలిగినట్లు చేశాడు. మనము పాపములకు క్షమాపణ కోరుతాము కానీ పాపములో నుండి బయటకు రాలేని వారుగా ఉన్నాం. ఇది పెద్ద ప్రమాదం. క్షమించండి ప్రభు అంటున్నాము కానీ మళ్ళా మనం వాటిని వదిలిపెట్టలేని పరిస్థితులు లేవు. ఫరో శ్రమలను బట్టి తన వేదనలను బట్టి ఆ రాజ్యంలో జరిగిన పరిస్థితులను బట్టి మోషేని చాలాసార్లు పిలిచి ఈసారికి నేను పాపం చేశాను, నన్ను క్షమించండి, మీ దేవుని నా కొరకు ప్రార్థన చెయ్యండి అన్నాడు. కానీ వారి జీవితం అదంతా అయిన తర్వాత మళ్ళా కఠినమైపోయింది. ఫరో హృదయము కఠినపరచబడెను, పాపం చేశానని ఒప్పుకున్నాడు, క్షమించమని దేవుని సన్నిధిలో అడిగాడు, కానీ విడిచిపెట్టబడినై మనస్సు అతనిలో ఉంది. చాలామంది మీ దేవుని క్షమాపణ కోరుతున్నాము కానీ ఈ దుర్నీతి వలన వచ్చే ఈ భయంకరమైన అపరాధముల శిక్ష నుండి విడిపించబడి తప్పించబడి బయటికి రాగలిగిన స్థానము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని కృపా మాధైశ్వర్యమా ప్రియునందు ఆయన రక్తము వలన మనకు సంపూర్ణ విమోచనము కలిగను, విడుదల కలిగను. దేవునికి స్తోత్రం. రెండవది ఏమిటంటే మన పాపములు క్షమించబడ్డాయి, క్షమించబడినటువంటిది క్రీస్తు రక్తముతో కడుగబడాలి, అవి తొలగించబడాలి. అందుకే యేసు రక్తము ప్రతి పాపము నుండి ప్రతి డాగు నుండి మనల్ని పవిత్రులనుగా చేసేది. కడగబడిన జీవితాలు పిల్లర, కడగబడిన బ్రతుకులు పిల్లర గమనిద్దాం. ప్రకటన గ్రంథములో యోహాన్ అంటున్నాడు 1:6 మల్లను ప్రేమించుచు, మల్లను ప్రేమించుచు. ఆయన చేసిన గొప్ప ఒక ఉన్నతమైన వాగ్దానం ఏమిటంటే 1:6 మనం చదివితే, మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. మనల్ని ప్రేమించిన దేవుడు ఆయన రక్తము వలన మన పాపములను కడిగెను, శుభ్రపరచబడెను, శుద్ధి చేయబడెను. ప్రభునందు ప్రియులరా, పాపములు క్షమించబడడం ఒక ఎత్తు అయితే పాపములలో నుండి క్రీస్తు రక్తముతో కడుగబడడం మరొక ఎత్తు. కడుగబడని ఎడల చాలా ప్రమాదంలో ఉన్నాం మనం. దేవుని సన్నిధిలో కడుగబడిన విశ్వాసము మన బ్రతుకులలో అవసరం పడారా. కడుగబడాలి తన రక్తము వలన మన పాపములను కడుగబడాలి. మనం అంటించుకున్నాం పాపము యొక్క డాగు కళంకము సమస్తము, దీని నుండి మనము విడిపించబడడానికి ప్రభు తన దయా సంకల్పాన్ని మన జీవితాలలో జ్ఞాపకం చేశాడు.
కాబట్టి మన పాపములు క్షమించబడ్డాయి అంటానికి అర్థం ఏంటంటే ఆయన రక్తములో మనము కడుగబడాలి, విమోచించబడాలి, సమస్త దుర్నీతి తొలగించబడాలి. అందుకే దావీదు అంటాడు, ప్రభువా నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము, నా దోషము పోవునట్లు నన్ను హిస్సోపుతో నా పాపం పరిహరింపము, హేమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగయ్యా. క్షమాపణ కోరుతూ కడుగబడాలి, శుద్ధి చేయబడాలి. మనము దేవుని యొక్క సంపూర్ణతలో విమోచించబడాలి. ఎందుకు విమోచించబడాలి అంటే వాక్యం సెలవిస్తుంది. పౌలు రోమా సంఘానికి రాస్తూ రోమా పత్రిక 5వ అధ్యాయములో 9వ వాక్యములో ఒక మాట రాయబడింది, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించబడదుము, రక్షించబడదుము. ఉగ్రత నుండి, పాపదోషముల శిక్ష నుండి, ఉగ్రత అంటే అది రాబో ఉగ్రత నుండి తప్పించడానికి మనము శుద్ధి చేయబడాలి, విమోచించబడే కారణం ఏంటంటే ఆయన వాక్యం సెలవిస్తుంది, ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. యుక్తకాలమున బలహీన దశ అంటే భక్తిహీన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఆయన చనిపోయెను. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన మనము నిర్దోషులముగా తీర్చబడుటకు దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనలను విడుదల చేశాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకటి, క్షమించబడాలి, సమస్త దుర్నీతి నుండి పాపము నుండి క్షమించబడాలి. క్షమించబడిన జీవితము కడుగబడాలి. క్రీస్తు కల్వరి రక్తముతో అత్యున్నతమైన వాగ్దానముతో మనము కడుగా శుద్ధి చేయబడాలి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యములో ఏముందంటే, యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యములో వ్రాయబడినటువంటి మాట ఒకటి మీకు చదివి నేను జ్ఞాపకం చేస్తాను పిల్లరా. 1వ అధ్యాయం 7వ వాక్యం, అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినీడిలా మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆయనతో మనము సహవాసము చేస్తే, ఆయనతో మనము నడవడం ప్రారంభిస్తే, యేసుక్రీస్తు తన కుమారుని నామమునందు రక్తము ద్వారా మనను కడగడానికి, కడిగి శుద్ధి చేయబడడానికి, తప్పైన కుమారుడు పందుల దొడ్డులో నుండి వస్తే తండ్రి చేర్చుకున్నాడు, క్షమించాడు, చేర్చుకున్నాడు, కానీ శుద్ధి చేయబడకుండా లోపలికి రానిలేదు. పవిత్రపరచబడకుండా, ప్రశస్తమైన వస్త్రము ధరించకుండా తన కుమారుని గురించి లోపల సాక్ష్యం ఇస్తున్నాడు, ఈయన కుమారుడు చనిపోయి బ్రతికను, తప్పిపోయి దొరికను, నాతో కూడా మీరు సంతోషించండి. ఒక సత్యం, ఎంత సత్యమో చూడండి. మనము వెలుగులో ఉన్న, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా ఆయనతో కూడా నడిచినేడలా ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయను, శుద్ధి చేయను, భద్రపరచును. క్రీస్తునందు పుల్లరా నేర్చుకుందాం. ఇంకొక సందర్భం, పేతురు రాస్తాడు 1వ అధ్యాయం 19వ వాక్యంలో ఏమి రాస్తాడంటే, పేతురు భక్తుడు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమున గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితిరని మీరు ఎరుగుతారు. యేసుక్రీస్తు ప్రభువు మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని తప్పించడానికి లోకానికి వస్తే ఆయన శిలువ రక్తము మన పాపములను శుద్ధి చేసి దుర్నీతి నుండి విడిపించి
దేవుని ఉన్నతమైన వాగ్దానం మనకు వారసులుగా చేసి ఈ రెండు ఒకటితో మాత్రమే కాలేదు ఇంకా రక్షణ. ఇంకొకటి ఏంటంటే మూడవది ఆయన వాక్యము. మనము దేవుని సన్నిధిని ఒక్కసారి ఆలోచన చేస్తే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యుద్ధ నుండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడయ్యున్న వాక్యమే ఈ లోకమునకు శరీరధారి ఈ లోకమునకు వచ్చెను. వాక్యమే దేవుడు, ఆ దేవుడే శరీర రీతిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి క్షమించిన స్థితి అక్కడే జరిగింది. పాపక్షమాపణ క్రైదన్మేశ్వర రక్తం అక్కడే జరిగింది. మూడవది ఆయన మాటలు, ఆయన వాక్యము మనల్ని నడిపించాలి. ఆయన వాక్యము మనల్ని బ్రతికించాలి. ఆయన వాక్యం యొక్క శక్తి మన బ్రతుకులలో దేవుడు కార్యం చేయాలి. అందుకని ఆ వాక్యము శరీరధారిగా లోకములో కనపడడానికి ఒక మానవ రూపముగా ఈ లోకానికి వచ్చి మానవ బ్రతుకులలో దేవుడు తన పరిపూర్ణతను మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక వాక్యం మీతో చదివిస్తాను పిల్లరా, కొలసీ పత్రిక 1:22 మనం వెళితే చక్కని సందర్భమైన మాట, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధాన పరచెను. దేవునికి స్తోత్రం. మాంసయుక్తమైన దేహం, యేసు ప్రభు ఎందుకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడంటే ఆయన మాంసయుక్తమైన దేహమందు మన దేహమునకు విడుదల కలుగజేశాడు. ఇది దేవుని వాక్యము. శరీరధారి అయ్యున్న దేవుడు మన చేతిలోకి వచ్చాడు. మనం చదివేది అదే, మనము ధ్యానం చేసే వాక్యము. మన పక్షంగా దేవుడు తన కార్యము, ఆయన మనలను సంపూర్ణులుగా మిమ్మల్ని దేవునితో ఆ దేహమందు మరణము వలన సమాధానపరిచెను. దేవునికి స్తోత్రం. దేవుడు తన వాక్యము ద్వారా, తన కుమారుని ద్వారా ఆ మాటలు మనల్ని సమాధానపరిచింది. మనము అదే అధ్యాయంలో 28 కూడా చదివితే ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషినికి బోధించచ్చు, ఆయనను ప్రకటించుచున్నాము. వాక్యం వినడం అంటే, వాక్యం బోధించడం అంటే, వాక్యము చదవడం అంటే ప్రతి మనుషునిలో దేవుడు ఒక సంపూర్ణత కలిగిన వాగ్దానం చేయడానికై. మనం బైబిల్ దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యము వినాలి, దేవుని వాక్యం ప్రకటించబడుతుండగా మనల్ని శుద్ధి చేసి, ప్రకటించబడుతున్న దేవుని వాక్యము మనల్ని సంపూర్ణులుగా చేయునట్లు పరిపూర్ణత కలిగిన వాగ్దానాన్ని మనకు కలుగజేస్తుంది. కాబట్టి ఒకటి, పాపమున క్షమాపణ ఉండాలా? రెండవది, పాప విమోచన క్రైధనము ఆయన చిందించిన రక్తమున పాపములకు విమోచన కలిగింది. మూడవది, ఆయన సశరీరుడిగా లోకానికి వచ్చాడు. ఆ వాక్యమందు మనము దేవుని సంపూర్ణత కలిగిన వాగ్దానం. కాబట్టి ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుంది అని అంటే, యాకోబు పత్రిక 1:21 మనము జ్ఞాపకం చేసుకుంటే యాకోబు పత్రికలో చక్కని మాట రాస్తాడు. 1:21 అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఏంటంటే దేవుని వాక్యమట మన అంతరంగములో ఉన్నటువంటి సమస్త కల్మషం, ప్రతి దుష్టత్వమును విడిచిపెట్టి నేను మానాలి అనుకుంటే మానలేం. తాగేవాడు తాగాలి, తాగడు మానేద్దాం, మానలేడు. దుష్టత్వం అది. తిరిగేవాడు లోకంలో అనేక రకాలైన మనుషులు. కానీ దేవుని మాట, దేవుని వాక్యము నీ లోపలుండి నిన్ను పాడు చేస్తున్న సమస్త దుష్టత్వము నుండి విడిపించి పరిశుద్ధులుగా చేయడానికి ఆయన వాక్యము దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు, ఆత్మను రక్షించుటకు. నశించిపోయే ఆత్మకు మరణము లేదు, అది నిత్యత్వంలోనికి వెళ్ళాలి.
కాబట్టి ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన దేవుని వాక్యమును సాత్వికముతో మీరు గ్రహించండి, నేర్చుకోండి. వాక్యము ఎంత విలువైనదో చూడండి, దేవుని సన్నిధి ఎంత శ్రేష్టమైనదో చూడండి. కాబట్టి ఈ వాక్యము మనల్ని ఒక సంపూర్ణులుగా చేయడానికి దేవుడు తన పరిశుద్ధ వాగ్దానముగా మనం మారుస్తున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, రక్షణ వెనుక, మారు మనస్సు వెనుక ఈ మూడు ప్రత్యేకమైన కార్యాలు మనం చూడాలి. ఒకటి, పశ్చాత్తాపడాలి పాపముల విషయమై, స్త్రీ వలె పాపాత్మురాలు పరిశుద్ధుడిగా క్షమించబడింది. రెండవది, క్రీస్తు రక్తము ద్వారా తన పాపములన్నీ శుద్ధి చేయబడింది. మూడవది, దేవుని వాక్యము ద్వారా లోపల ఉన్న అంతరంగంలో ఉన్న ఆలోచనలు కానీ అంతరంగంలో ఉన్నటువంటి సమస్త దుష్టత్వము, కల్మషము, వేషధారణ, అసూయ, ద్వేషము, కపటం ఇవన్నిటినీ మనకి బోధిస్తున్న వాక్యం, మనం చదువుతున్న వాక్యం. అందుకే మనం బోధ వినాలా, దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు మనం వినాలా. అది మన లోపలికి చేరి మన సమస్త దుష్టత్వాన్ని తొలగించి మన ఆత్మలను రక్షించడానికి, ఆత్మలను బ్రతికించడానికి దేవుడు తన సంపూర్ణమైన కృపలు మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక క్రీస్తునందు పిల్లరా, ఎబ్రీ 9:14 వ్రాయబడి, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన యేసు క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఎంతో ఎక్కువగా మనస్సాక్షి, ఏదైనా సమస్య వస్తే నీ మనస్సాక్షిగా చెప్పు, నీ అంతరంగమును సాక్షిగా చెప్పు అంటాం మనం. కాబట్టి మనస్సాక్షి దేవుని ప్రణాళికలో ఒక భాగం. కాబట్టి పిల్లరా, ఒకటి, వాక్యము ద్వారా మనము మన అంతరంగాన్ని శుద్ధి చేయబడాలి. యేసు రక్తము ద్వారా అంటుకొనిన ప్రతి పాపము, అంటుకొనిన ప్రతి డాగు, ప్రతి కల్మషము కడిగి వేయబడాలి. మూడవది, మన పాపం, జన్మ పాపం, కర్మ పాపం, మన పాపములకు ప్రాయశ్చిత్తమైన దేవుని ప్రణాళికలోనికి, దేవుని సన్నిధిలోనికి మనం మార్చబడాలి. దైవ చిత్తానుసారమైన వాగ్దానములోనికి రావాలి పిల్లరా. అలాంటి వాగ్దానము మన జీవితాల్లో ఉండాలి అంటే, ఇదిగో మనం ఆయన్ని భోజనానికి పిలవడమే కాదు, ఆయన భోజన పంక్తిలో కూర్చోడమే కాదు, క్రీస్తుని ఎరగడమే కాదు, కానీ క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, మన ఎడల ఆయనకున్న ఉద్దేశాన్ని, తలంపులను మనం ఒకసారి గమనించి ఆయనను మన జీవితాలలో పాపక్షమాపణ కలిగిన దేవుడని, పాప విమోచన క్రైదనము ఆయన చిందించిన రక్తమని, ఆయన మాటలు, ఆయన వాక్యము శశరీరుడు ఈ లోకానికి వచ్చి మనలను సంపూర్ణులుగా చేయడానికి ఆయన సంపాదించిన ఆయన ఉన్నతమైన వాగ్దానమని, ఈ మూడు మనము నమ్మి ఆ తర్వాత నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షించబడు. ఈ మూడు లేకుండా నీవు రక్షణ పొందినా, మారు మనసు పొందినా, బాప్తీసం పొందిన కాబట్టి మనం వెనక దేవుడు తన సంపూర్ణమైన కార్యము జరిగించడానికి ఏమంటే పాపములు క్షమించబడాలి, పాపములు శుద్ధి చేయబడాలి క్రీస్తు రక్తముతో, మూడు, దేవుని వాక్యముతో మన అంతరంగ జీవితాల్లో కల్మషము డాగుని శుద్ధి చేయబడాలి. అలాగే శుద్ధి చేయబడిన విశ్వాసము దేవునికి, దేవుని సన్నిధిలో దేవుని వాగ్దానమునకు వారసులుగా దేవుడు మనల్ని అంగీకరించి దీవించునుగాక. అందుకొరకే ఆయన లోకానికి వచ్చే ఆ సిలువలో ఆ సిలువ రక్తముతో మన పాప విమోచన క్రైదనమును ఆయన సిద్ధపరచడు. అలాంటి కృపలు మనల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కనికిరము కలిగిన మా తండ్రి, మా ప్రభువా, మా రక్షణ దుర్గమైన నీవు మా జీవితాలలో అంటుకునిన ప్రతి పాపమును, ప్రతి డాగును క్రీస్తు రక్తముతో కడిగి శుద్ధి చేసి నిర్జీవ క్రియలను విడిచి ఆత్మ సంబంధమైన వాగ్దానముగా మేము మార్చబడినట్లు నీ వాక్యము ద్వారా మాతో బోధిస్తున్నావు, మాట్లాడుతున్నావు, బ్రతికిస్తున్నందుకు నీకు స్తోత్రం. ఈ మాటలు వినిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీని ద్వారా ఒక మేలు పొందినట్లు కృప చూపమని, మహింపచూపమని, సమస్త జ్ఞానమునకు మించి నీ సమాధానం మాకిమ్మని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని ప్రేమ కృప కాపుదల
మనకందరికీ ఇప్పుడు ఆయన వచ్చే వరకు తోడై నడిపించి దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.